Hi everyone, welcome to Green Indians YouTube channel. Yes. Ray, thai sandra ikkade padukondi. Drive chestu maatram intiki kaladdu. Morning ki intiki kalandi. Arthamainda? Adentra? తాగిన తర్వాత ఎప్పుడు మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఇవాళ ఆయన కొత్తగా మాట్లాడుతున్నావు. ఏం కావాలి? ఈ బొమ్మ కావాలా? డబ్బు లేనప్పుడు ఈ బొమ్మ ఎందుకే? డబ్బులు సేవ్ చేసుకుని కొనుక్కోవచ్చుగా. అయినా ఆ బొమ్మ ఎందుకే నీకు? ఆ బొమ్మ మా అన్నయ్యకి చాలా ఇష్టం అనుకో. మనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. మా అమ్మకు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయనకి ఇచ్చి పంపిద్దామని వచ్చా. ఆ బొమ్మ వల్ల బొమ్మ కావాలా సార్? ఆ బొమ్మ ఎంత అండి? రోజుకి ఒకళ్ళు వస్తుంటారు సార్. అలా పర్లేదు సార్, నేను ఇస్తాను. 350. ఓకే. హ్యాపీనా? కిడ్డీ బ్యాగ్ నేను తీసుకొస్తాను. ఓకేనా? జాగ్రత్తగా వెళ్తావా? వెళ్తా. ఇది కూడా కావాలా? కావాలి సార్. హే, వస్తా నాగు. హలో. ఓకే, బాయ్. ఏది ఇది? హే పాప, ఆగు, వస్తున్నా. అసలు ఎలా జరిగింది డాక్టర్? పాప ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్. బాబు స్పాట్లో చనిపోయాడు. ఇప్పటివరకు వాళ్ళ మదర్ని కాపాడడానికి చాలా ట్రై చేశాం, ప్రయోజనం లేదు. సర్లేరా, మనకు తెలియకుండా రోజు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీకు తెలిసి జరిగింది అంతే. దానికి ఎందుకెంత బాధపడతావు? వదిలే. అవునరా, తెలియక జరిగింది. కానీ మన వల్ల జరిగింది. ఎక్కడ జరిగింది డాక్టర్? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో. ఎక్కడ జరిగింది డాక్టర్? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. కొంచెం ఫాస్ట్ పోనే మామ. ఫాస్ట్ పోనే రే, ఫాస్ట్ పా, ఫాస్ట్. రే దిగి చూడరా, ఏదైనా అయిందమ్మా. పడిపోయారు. ఏదన్నా అయితే పోలీస్ కేసు అవుతుంది. వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. నిన్న మనం చేసిన పని వలన ఓ పాపకి అమ్మ అన్నయ్య లేకుండా పోయారా? ఏ పాపం చేసిందిరా పాప? రేపు ఆకలిస్తే అన్నం పెట్టడానికి అమ్మ కూడా లేదురా. ఆడుకోవాలంటే అన్నీ కూడా లేడురా. మన ఆనందం కోసం మనం చేసిన పని వల్ల ఒక పాప అన్నది అయిపోయిందిరా.
ఊరుకోరా ఊరుకో. రాంగ్ రూట్లో వెళ్ళి గుద్దేస్తే అది యాక్సిడెంట్ అంటారు, కానీ తాగేసి గుద్దేస్తే అది హత్య అంటారా? మనందరూ హత్య చేసాంరా, రెండు ప్రాణాలు బలి తీసుకున్నాంరా, దానికి క్షమాపణగా దాని బాధ్యత అంతా నీ తీసుకుంటానరా. తనకి అమ్మలేని లోటు తీర్చలేకపోవచ్చురా, కానీ ఒక అన్నిలా మాత్రం చూసుకుంటానరా. మన పక్క వాళ్ళకి కష్టం వచ్చిందంటేనే అయ్యో అనుకుంటాం. అలాంటిది ఆ కష్టానికి కారణం మనమైతే? తాగితేనే జీవితాలు పోతాయా అని చాలామంది అనుకుంటారు, కానీ ప్రమాదం మనకు చెప్పి రాదు, వస్తే దాని పరిణామం మన ఊహకు అందదు. సరదాగా చేసే పనులే సమస్యలు అవ్వచ్చు, అలవాటుగా చేసేదానికే మనం బలవ్వచ్చు. బతకండి, బతకనివ్వండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్.